హాయ్ ఎవరివన్. FA2 సిలబస్కు సంబంధించి 9వ తరగతి జీవశాస్త్రంలో వృక్ష కణజాలం అనే పాఠ్యాంశంలో మనం చదవాల్సినటువంటి అతి ముఖ్యమైన అంశాలు ఏంటి, మనకు 10కి 10 మార్కులు రావాలంటే మనం ఏం చేయాలి అనే విషయాలను గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ పాఠ్యాంశంలో ఉండే ముఖ్యమైన అంశాలను గురించి తెలుసుకోబోయే ముందు ప్రశ్నాపత్రం 14 మార్కులకు ఉండబోతుంది. 1 మార్కు ప్రశ్నలు 2, 2 మార్కుల ప్రశ్నలు 2, 4 మార్కుల ప్రశ్నలు 2. మొత్తంగా 14 మార్కులకి క్వశ్చన్ పేపర్ ఉండబోతుంది. కానీ 4 మార్కుల ప్రశ్నల్లో 1 4 మార్కుల ప్రశ్న ఇంటర్నల్ ఛాయిస్గా ఉండబోతుంది. కాబట్టి మనం 10 మార్కులకే ఎగ్జామ్ అనేది రాయటం జరుగుతుంది. గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలని పరిశీలిస్తే ఈ పాఠ్యాంశంలో ఉండేటువంటి ప్రయోగశాల కృత్యాలు అనేది వెరీ ఇంపార్టెంట్. ఉల్లిపొరలోని కణాలను పరిశీలించే ప్రయోగశాల కృత్యం, ఆకుపై పొరలోని కణాలను పరిశీలించే ప్రయోగశాల కృత్యం, నెక్స్ట్ వేరు మూలంలోని కణాలను పరిశీలించేటువంటి ప్రయోగశాల కృత్యం. ఇక్కడ ఉల్లిపొరలో ఉండేటువంటి కణాలు కనిపించేటువంటి భాగాలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ డయాగ్రామ్ ఇచ్చి ఈ భాగాలను గుర్తించమని అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ డయాగ్రామ్స్ అనేవి ఇంపార్టెంట్. నెక్స్ట్ వేరు మూలంలోని కణాలు, ఇక్కడ కనిపించేటువంటి ఈ కణజాలాలు గురించి అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ డయాగ్రామ్ను కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కణజాలాలు అనగానేమి అనే ప్రశ్న వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కణజాలాలు ఎన్ని రకాలు, అవి ఏంటి అనేటువంటి ప్రశ్న కూడా రావచ్చు. 4 రకాల కణజాలాలని రాయమని 2 మార్కుల ప్రశ్నగా వచ్చేటువంటి అవకాశం ఉంది. విభాజ్య కణజాలంలో విభాజ్య కణజాలాలు రకాలు ఏంటి అనే ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా విభాజ్య కణజాలాల యొక్క లక్షణాలను తెలపండి అనే ప్రశ్న వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కనిపించేటువంటి ద్విదళ బీజపు కాండం అడ్డుకోత పటంలో ఈ పటాన్నిచ్చి భాగాలను గుర్తించమని అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ పటాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ త్వచ కణజాలం అంటే ఏంటి, ఈ త్వచ కణజాలంలో రకాలు ఏంటి, త్వచ కణజాలాల యొక్క విధులు వెరీ ఇంపార్టెంట్. స్టొమాటా పత్ర రంధ్రాల పటము ఇంపార్టెంట్, కాబట్టి ఇది అడిగేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ బెరడు అనగానేమి అనే ప్రశ్న రావచ్చు. సందాయ కణజాలంలో ఉండేటువంటి కణజాలాలు ఏంటి అని ఆ కణజాలాల రకాలని అడగవచ్చు. మృదు కణజాలంలో ఉండే రకాలను తెలపండి అని కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ప్రసరణ కణజాలం అనేది వెరీ ఇంపార్టెంట్. ప్రసరణ కణజాలంలో దారువు, పోషక కణజాలం అవి నిర్వర్తించేటువంటి విధులు, దారువులో ఉండేటువంటి కణాల రకాలు, పోషక కణజాలంలో ఉండేటువంటి కణాల రకాలు, నాలికా పుంజం అనగానేమి, ఈ నాలికా పుంజంలో ఉండేటువంటి కణజాలాలు ఏంటి అని అడిగేటువంటి అవకాశం ఉంది. ఇలా మనం మొక్కల్లో ఉండేటువంటి 4 రకాల కణజాలాలు, వాటి యొక్క లక్షణాలు, అవి నిర్వర్తించేటువంటి విధుల్ని జాగ్రత్తగా చూసుకున్నట్లయితే, అలాగే ఈ పాఠ్యాంశంలో ఉండేటువంటి ప్రయోగశాల కృత్యాలు, ఇక్కడ కనిపించేటువంటి డయాగ్రామ్స్ చూసుకున్నట్లయితే మనకు 10కి 10 మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, అలాగే మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.